నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. తనను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. తనతో పెట్టుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తే ఆయన ఏం చేశాడో బయట పెడతారని హెచ్చరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 2 టికెట్లు ఇస్తారని చెప్పారని అన్నారు. తానెప్పుడూ ఉత్తమ్కు వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. అంబర్పేట సీటు తనదేనన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని బీజేపీలోకి, కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్లోకి పంపలేదా అని నిలదీశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుందో చెప్పాలని విహెచ్ డిమాండ్ చేశారు. బీసీలను ఓట్లేసే యంత్రాలుగా భావించొద్దని హెచ్చరించారు. ఎప్పుడైతే రాత్రి 1 గంటకు లక్ష్మణ్ యాదవ్ను పిలిపించిండు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా నువ్వు రా అన్నాడు. సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతే లేదు ఈ సీటు వద్దండి, నేనెందుకు వదులుతా, నేను వద్దాను హనుమంతరావు గారు ఇప్పించిండు, నేను తప్పదు నిలబడతా అంటే ఇదకుంటే పొలిటికల్ సెక్రటరీ అహ్మద్ పటేల్ అయినటువంటి సోనియా గాంధీ ఆయన నాకు 4:30 ఫోన్ చేశారు. చేసి హనుమంతరావు మేరీ బాత్ సుత్తా క్యా తూ మేరే భాయి బంత్ అరే బరాబర్ భాయి హే జిందగీ భర్ ఆప్ భాయి రేంగి అంటే నేను ఏ కామ్ కన్నా ఏ సీట్ చోడు దాను మేములో క్యూ నేనే ఓ కోదన్ రావు ఏ సీట్ పే జిద్ పకడ్ర ఇస్కు విడ్రా కదా. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిండు కా అదే కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఫర్ కూడా చేసిండు ఎవరికి, నువ్వు ఖర్చు పెట్టుకున్నావు అది ఇస్తా అంటే లక్ష్మణ్ అన్నాడు నాకు ఒక్క పైస వద్దు నేనెందుకు తీసుకుంటాడు, నా సీట్ పోయినాక నాకు పైసలు ఎందుకు, హనుమంతరావు గారు చెప్పిండు నేను సింపుల్ విత్డ్రా చేస్తా అన్నాడు. విత్డ్రా డే టైంలో ఈ అది విత్డ్రా విత్డ్రా అయినాక ఆడెవడో నిజామాబాద్ పిలవానికి ఇంకోటి ఆడెవడో గుర్తుపట్టడం వాడు ఒక్కడు తిరుగుతూ తిరుగుతూ ఒకసారి నా దగ్గర కూడా వస్తే 100,000 రూపాయలు ఇచ్చిన. ఇలాంటి సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయనకి ఏమర్థమైందేమో నాకు అర్థం. నా సీట్ ఎంబడే కలిగిండు ఎవడైతే ఈడ ట్రై వాడు మన నూతి శ్రీకాంత్ అనేవాడు వాడు ఇబ్బంది పడుతుంటే మొదలు మన ఎమ్మెల్యే అయినటువంటి నాగేందర్ దగ్గర ఉండేవాడు. నాగేందర్ దగ్గర ఏం మిస్యూజ్ చేసి వాడు ఎలగొడితే రోడ్డు మీద తిరుగుతుంటే నేనే పిలిచి వాడిని ఓబీసీ సెల్ చైర్మన్ చేసిన సిటీ అప్పుడు నగేష్ ముదిరాజు ఉంటే వాడిని దర్పి చేసిన చిత్తరంజన్ అని చెప్పి చేసిన తెల్లారి నుంచి వాడు ఏం చేస్తుండ్రు బస్సరిగా సాయం చేస్తారా కావాలని ఈడనే ఆయన నా మీద కక్ష తీసుకుంటే మరి పిల్లిని కూడా రూమ్ లేచి కొడితే మదర పడుతుందని ఆఖరిగా హెచ్చరిక చేస్తున్నా. ఇక ఈ తర్వాత కూడా ఆయన ఇదే పని పెడితే ఇక నా ఆలోచన కూడా నాది ట్రంప్ కార్డ్ బడుగు బలహీన వర్గాలు అంటే హనుమంతన్న, హనుమంతన్న అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బడుగు బలహీన. తప్పనిసరిగా నీ కుటుంబ సభ్యులకు నీ టికెట్ ఇప్పించుకుంటావు మేమేమన్నా అన్నమా, అన్నమా చెప్పు, నీ భార్యకి ఇప్పించుకుంటావు, నీవు ఇప్పించుకుంటావు, నేను వెళ్ళిపోతున్నాను బ్లాక్ మెయిల్ చేస్తావు, పేపర్లో రాయించుకుంటావు, ఇప్పుడు ఏమంటే 70-80 సీట్లు మేమే కల్పిస్తున్నా అంటున్నావు, నువ్వు ఏమన్నా చెప్పుకోబోయి న్యాయం ఎందుకు కలిగినావు, నేనేమన్నా నీకు అన్యాయం చేసినా ఆఖరికి ఉన్నాడు.